హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ. ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ అండి. మల్టీ కలర్ చపాతీస్ పేరు కొంచెం కొత్తగానే ఉండొచ్చు, కాకపోతే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక క్యారెట్ని పీల్చుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న పాలకూర కట్టండి. అలాగే బీట్రూట్ని కూడా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చపాతీస్ని 4 కలర్స్లో చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కొక్క కలర్కి కొంచెం కొంచెం పిండినే తీసుకుంటున్నానండి. ఒక 2 కప్స్ గోధుమ పిండిని తీసుకొని ఫస్ట్ మనం క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. పిండి ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. అలాగే నేను కొంచెం మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అది వేసిన తర్వాత కూడా బాగా ప్రెస్ చేసి కలుపుకుంటున్నాను. నెయ్యి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేయడం వల్ల మనం కాల్చుకునేటప్పుడు తక్కువ పడుతుంది, మనం అంతగా వేసుకోకపోయినా పర్లేదు, చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఈ క్యారెట్తో కలుపుకున్న చపాతి పిండి ఆరెంజ్ కలర్లో వచ్చిందండి, అండ్ ఎల్లో, లైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 కప్స్ గోధుమ పిండిని తీసుకొని దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని సేమ్ ప్రాసెస్ మనం క్యారెట్కి ఎలా కలుపుకున్నామో బీట్రూట్కి కూడా సేమ్ అలానే బాగా పిసుకుతూ కలుపుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే క్యారెట్ని మిక్సీ పట్టిన తర్వాత ఆ పిప్పంతా వడపోసుకొని ఆ వాటర్ కలుపుకుంటారు, దానివల్ల ఏం యూజ్ లేదండి. ఇలా డైరెక్ట్గా కలపడం వల్ల మనకి అంత చేంజ్ అయితే తెలియదు. వాటర్ కను పిప్పి తీసేయడానికి, పిప్పి ఉంచడానికి నేనైతే పిప్పితో సహా వేసేస్తాను, అది అంత తెలియదు. ఈ పిండిని కలిపేటప్పుడు కూడా నేను మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా గట్టిగా నొక్కుకుంటూ కలుపుకున్నాను. అన్ని చపాతీల కన్నా ఈ బీట్రూట్ చపాతి చాలా ఉంది, అండ్ టేస్ట్ కూడా ఈ బీట్రూట్ చపాతి చాలా బాగుంది. మా వారికి అయితే ఈ వీటన్నిటిలో ఏది బాగుంది అని అడిగితే ఎక్కువ మార్క్స్ అయితే బీట్రూట్కే వేశారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. అలా అని మిగతా బాగోలేదని కాదు, కాకపోతే అన్నిటి మీద బీట్రూట్కి ఎక్కువ మార్క్స్ పడినాయి. ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ పాలకూర అండి, ఇది గ్రీన్ కలర్ వస్తుంది కదా. పాలకూర కోసం మళ్ళీ 2 కప్స్ గోధుమ పిండిని తీసుకొని లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న పాలకూరని దాంట్లో వేసేసాను. వేసి సేమ్ ప్రాసెస్ మిగతా పిండిని ఎలా కలుపుకున్నానో దీన్ని కూడా అలానే కలుపుకున్నాను. దీనికి కూడా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుకున్నాను. ఈ గ్రీన్ చపాతి పిండి అయిపోయినకి నార్మల్ చపాతీకి కూడా కొంచెం పిండిని కలుపుకున్నాను, దీనికి కూడా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుకున్నాను. పిండిని మనం ఎంత కలుపుకుంటే అంత బాగుంటాయి చపాతీలు అనేవి. పిండిని ఇలా 4 కలర్స్ని నేను ఇలా కలుపుకొని ఇలా రెడీ చేసుకున్నానండి. చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాయో, కలర్స్ కలర్స్ అని అసలు నిజంగానే కలర్స్ వేసిన ఫీలింగ్ వస్తుంది కదా, బట్ ఇవన్నీ న్యాచురల్ కలర్స్. పిండిని కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ అయినా దాన్ని రెస్ట్ ఇచ్చేసి సేవ్ చేసేయాలి. నానిన తర్వాత చపాతి ముద్దని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చపాతీలు నొక్కుకోవడమేనండి, చపాతీలు చేసుకోవడమే. మెయిన్ పిల్లలు ఏంటంటే ఇప్పుడు మనం విడివిడిగా ఇస్తే ఏది అంత ఇష్టంగా తినరు, అది వాళ్ళకి హెల్దీ అయినా సరే తినరు. కాకపోతే వాళ్ళకి హెల్దీగా ఇవ్వడానికి మనం చాలా ట్రై చేస్తాం, బలవంతంగా అయినా పెట్టడానికి ట్రై చేస్తాం, బట్ వాళ్ళు తినరు. ఇలా దేంట్లో దాంట్లో మిక్స్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు.
నేనైతే మా పిల్లలు అన్నీ తింటారు. ఒకవేళ తినని ఐటమ్స్ ఏదన్నా ఉంది అంటే అది దేంట్లో దాంట్లో మిక్స్ చేసేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దానివల్ల వచ్చే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ వాళ్ళకి అందాలి అంటే ఇలా చేయక తప్పదు. వాళ్ళకి తెలియకుండానే అమ్మ వన్ మోర్ అని ఖచ్చితంగా అడుగుతారు. నాకు చపాతీ షేప్ అయితే పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే రాదండి, అది షేప్ అవుట్ అయిపోయింది, బట్ అలానే కాల్చేసేసాను. అలానే మనం వేరే కలర్స్లో కూడా చేసుకున్నాం కదా పాలకూర, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఇలా ట్రై చేసి చూడండి. మనం మిక్స్ చేసిన ఐటమ్ ఏంటో కూడా కనిపెట్టుకోకుండా వన్ మోర్ అని ఖచ్చితంగా అడుగుతారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.